వాడెవడో పూల చొక్కా నవీన్ అని ఉంటాడు అంటే వాడు ఏంటంటే బేసికల్లీ తీసి పడేసినట్టు తీసి పడేసినట్టు మాట్లాడతారు సినిమాని తెలంగాణ భాషని మొత్తం క్రింజి చేసేసర్రు అసలు తెలంగాణ భాష మొత్తం కూనీ కూని చేసారు భయ్య అని చెప్పేసి అన్నాడు ఆడి నేను ఏంటంటే బేసికల్లీ తెలంగాణ లాంగ్వేజ్ ఊరు తెలంగాణ అని చెప్పి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పిన నేను దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ తెలంగాణ లాంగ్వేజ్ హైదరాబాద్ తెలంగాణ అండ్ ఊరు తెలంగాణ ఓకే మన గోదావరి సైడ్ మాట్లాడతారు వాడిని ఒకసారి తీసుకపోయి ఇంత కలు కూడా లాపించిన తర్వాత అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడతా అంటే అందుకర్ ఊరు తెలంగాణ అంటే ఎట్లుంటుందో గోదాగన్ కరీంనగర్ మంచర్యాలు ఈ టైప్లో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ బూట్కట్ బాలరాజులో యూజ్ చేసిన లాంగ్వేజ్ మాట్లాడతారు అది ఆడి తెలుగు అది వాడు హైదరాబాద్ తిరిగినేమో వాడు హైదరాబాద్లో తిరిగేసరికి మనకి ఏమనిపిస్తుంది అంటే వాడికి ఓకే ఇదే లాంగ్వేజ్ తెలంగాణ అని చెప్పేసి అనుకుంటాను తెలంగాణలో రెండు రకాలు ఉన్నాయి ఇంకోటి ఏమంటారంటే ఆ ఇంటర్వ్యూలో నేనేదో తెలంగాణ డైలెక్ట్ కించపరిచానంట యాక్చువల్లీ నేను రివ్యూలో చెప్పింది ఏంటంటే అథెంటిక్ తెలంగాణ లాంగ్వేజ్ని ఈ సినిమాలో చూపించలేదు అందరు ఆంధ్ర ని తీసుకొచ్చి తెలంగాణ మాట్లాడిచ్చారు సో అక్కడ ప్రాబ్లం వచ్చింది దానివల్ల అథెంటిసిటీ పోయింది నేను ఒక తెలంగాణ బిడ్డనే కరీంనగర్ మాది ఎర్రపల్లి తాండ మాది ప్రతి ఏరియాలో తెలంగాణ భాష మారుతుంటది అది నాకు తెలుసు నేను కూడా ఆ ఏరియాలో తిరిగాను మీరు కొత్తగా వచ్చి లెక్చర్ ఇవ్వకండి మీకు అర్థం కాదు మీరు లో అయ్యు అని నేను అనొచ్చు కానీ నేను అనను ఎందుకంటే అది నా సంస్కారం అని చెప్పేసి అనుకుంటాను మేము ఆ టమాటాలు ఎన్ని టమాటాలు ఇస్తాంటాడు ముఖం టమాటా ఆడు టమాటాలు కూడా ఇక టమాటోస్ కాన్సెప్ట్ గురించి కూడా హేలంది చేశారు అక్కడ హట్ అయ్యా నా ఫేస్ టమాటో ఫేస్ అంట సారీ సోహెల్ బ్రో నెక్స్ట్ జన్మలో టామ్ క్రూజ్ ఆర్ మహేష్ బాబు లాగా పుట్టడానికి ట్రై చేస్తా ఈసారికి క్షమించాయి